ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరియు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు నీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, దశమ స్థానంలో. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు వీలునంత మటుకు చేసేటువంటి ఉద్యోగంలో మిస్కమ్యూనికేషన్స్ రాకుండా చూసుకోండి. అయితే ఈ వారం చంద్రుడు మీ రాశి నుంచి సింహరాశి వరకు, అంటే 3వ స్థానం వరకు సంచరిస్తుంటాడు. దీనివల్ల 17, 18, 19 తేదీలు మీకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా 20, 21, 22, 23 ఈ 4 రోజులు కూడా మీకు గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా ఒకటే విషయం ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ రిలేటెడ్ మరియు అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ లోన్స్ రావడానికి, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి యోగించడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కమ్యూనికేట్ చేసేటటువంటి విషయాల్లోని ముఖ్యంగా కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, ఎందుకంటే రవి కూడా వెళ్ళి బుధుడితో కలిసి ఉన్నాడు, ఏదైనా భూములు తీసుకునే విషయంలోని, భూమికి సంబంధించినటువంటిది లేదా ఏదైనా ఆస్తికి సంబంధించిన పేపర్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త ప్రేమించిన వారితో, పంచమాధిపతి ఎప్పుడైతే మీకు శని కుజులతో కలిసి ఉన్నాడో, ప్రేమించిన వారితో అన్నది కొంతవరకు ఘర్షణ వాతావరణం అనేటువంటి చూపిస్తుంది. కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేద్దామని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కొంచెం ప్రేమించిన వారితో కలిసి సంతానంతో కూడా చిన్నపాటి ఘర్షణ యోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ కోర్టు వ్యవహారాలు, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని గెలుపు అనేటువంటిది ఉంది, అనేటువంటి సందేహం లేదు. వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. సప్తమ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రయత్నం బలంగా ఉంది, అనేటువంటి సందేహం లేదు. ఇక్కడ మాత్రమే కాకుండా వేరే దేశాలకు వెళ్ళి, దూర ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్, పిహెచ్డి రిలేటెడ్ ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొద్దిపాటి స్ట్రెస్ అనేటువంటిది కొంత చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర, కుజ, శని, బుధ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. చాలామందికి జాతకచక్రంలో, అంటే జాతకం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు, అంటే ఏమిటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమి రాయరు. మరి అలాంటప్పుడు ఈ వారం ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బుధుడు నీచంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బుధుడు రియల్ ఎస్టేట్ వాటికి, అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఈ పంట పొలాలకు సంబంధించిన వాటికి కారకుడవుతాడు, తోటలకి వీటికి కారకుడవుతాడు బుధుడు. నార్మల్గా కట్టుకునేటువంటి గృహాలకి, స్థలాలకి కాదు. అలాగే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకుడవుతాడు, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శనికుజ గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి ఇక్కడ వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శనికుజుడు కలిసి ఉంటున్నారో, అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకి కుంభంలో ఉండి వృశ్చికాన్ని చూస్తుంది కూడా, అంటే ఏమి లేదు, ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల కుంభరాశిని, వృశ్చిక రాశిని టార్గెట్ చేస్తున్నాయి. అప్పుడు వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు
కుంభరాశి ఏర్పడిన శని కుంభంలో కలిసి వృశ్చికం పైన దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఆ రాశి వారికి ఇబ్బందని కాదు, అక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతకంలో మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము, సమయాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఇప్పుడున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, మీ లగ్నం ఎంత బలంగా ఉంది, లేనట్లయితే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమి చేస్తే మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటి స్పష్టంగా మీ మహాదశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ సూచిస్తూ ఉంటాడు. దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు నివాస గృహం కొనుక్కోవాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది, సంతాన అభివృద్ధి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలి, వాళ్ళని ఏ దేవత ఆరాధన చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీరు జన్మించినప్పుడు గ్రహస్థితి ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అంటే ఎటువంటి ఉద్యోగ సంబంధించిన వాటిల్లో మీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగంలో అయితే మీకు డబ్బులు వస్తాయి, అంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటారు, రకరకాల ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, లైఫ్లో ఏదైనా హర్డల్స్ ఉన్నాయా, టర్నింగ్ పాయింట్ ఉందా అనేటువంటిది చాలా స్పష్టంగా మీ యొక్క జన్మజాతకం తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటనేది చూసుకోండి. మరి వాలఫలాలు, మాసఫలాలు, పక్షఫలాలు, ఉగాది ఫలాలు చెప్పుకుంటున్నాం కదండి, మరి దీనికి ఏమిటి అని చెప్పి సందేహం కలుగుతుంది చాలామంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, మార్కెట్ అనుకోండి. అంటే ఏమిటి, ఈ గోచార గ్రహాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి బయట ఇటువంటి మార్పులు ఉంటాయి, మార్కెట్లో ఈ ధరలు పెరుగుతాయి, లేనట్లయితే మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడం అన్నమాట. కాబట్టి మీరు చేసే పనికి బయట ఉండేటువంటి కండిషన్ మ్యాచ్ అయితే బాగుంటుంది. మీరు చేసే పనికి బయట ఉండే కండిషన్ బాగాలేదనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా వేసారు వెంటనే అమ్ముడిపోతుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉందండి, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవడని అమ్ముదాం అనుకున్నారు, అయితే ఎవరు కొనరు, ఎందుకు ముందే ఎండ, అప్పుడు ఏంటి చల్లటి పానీయం ఎవరైనా అమ్ముతున్నారు అనుకో వెంటనే కొనుక్కుంటారు. అంటే ఏమిటి, బయట ఉన్న కండిషన్ మీరు కొనే మీరు అమ్మేటువంటి ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది, బయట ఉన్న కండిషన్ మీరు అమ్మే ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వకపోతే అది అమ్ముడిపోదు. అలాగే ప్రోడక్ట్ ఒకటే కాదు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్ ప్రేరణ.